హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ 8 లాక్ సబ్స్క్రైబర్ని రీచ్ అయిన సందర్భంగా ఒక స్మాల్ గివేవే అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరన్నా చూడడం వాళ్ళుంటే గివేవే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో చూసి గివేవేలో అయితే పార్టిసిపేట్ చేయండి. ఈ రోజు నుండి మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 7th ఫేజ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవడం జరిగింది. సో 23rd జూలై 1st షిఫ్ట్లో జరిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో మన సైడ్ చాలా తక్కువ మందికి అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఎవరు కూడా నాకు పర్సనల్గా అయితే క్వశ్చన్స్ అయితే సెండ్ చేయలేదు, బట్ డిఫరెంట్ సోర్సెస్ నుండి క్వశ్చన్స్ కలెక్ట్ చేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి కొంతవరకు యాక్యురసీ మిస్ అవ్వచ్చు, కొన్ని క్వశ్చన్స్ వచ్చి ఉండకపోవచ్చు, ఇదైతే గమనించండి. సో నెక్స్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ ఎవరికైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా ఈ వీడియో కింద కానీ క్వశ్చన్స్ అయితే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి హూ ఇన్వెంటెడ్ ద మౌస్ ఇన్ కంప్యూటర్, కంప్యూటర్లో మౌస్ను ఎవరు కనుగొన్నారు అని క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఆన్సర్ వచ్చి మనకి డగ్లస్ ఎంగల్బార్ట్. ఓకే, మనకి కంప్యూటర్ బేస్డ్ రిలేటెడ్గా ఫుల్ ఫామ్స్ మీద కానీ కంప్యూటర్ బేసిక్స్ మీద కానీ ప్రీవియస్ షిఫ్ట్స్లో కూడా చాలాసార్లు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళైతే ఖచ్చితంగా ఈ బేసిక్స్ అయితే చూసుకోండి. నెక్స్ట్, బ్లడ్ డోనర్ డే సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్, రక్తదాన దినోత్సవం ఏ తారీఖున జరుపుకుంటారు అని అయితే అడిగారు. సో బ్లడ్ డోనర్ డే వచ్చి 14th జూన్ అయితే జరుపుకుంటాం. సో ఇంపార్టెంట్ డేస్ థీమ్స్ మీద కూడా ప్రీవియస్ షిఫ్ట్స్లో చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి, ఈ టాపిక్ కూడా చూసుకోండి. నెక్స్ట్, సైలెంట్ వ్యాలీ ఈజ్ లొకేటెడ్ అట్ విచ్ స్టేట్, సైలెంట్ వ్యాలీ మనకి ఏ రాష్ట్రంలో ఉంది అని అయితే అడిగారు. సైలెంట్ వ్యాలీ వచ్చి మనకి కేరళ రాష్ట్రంలో అయితే ఉంది. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ యుఎన్ఎస్సి, యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో క్రిందికి మనకి కొన్ని దేశాలు ఇచ్చి ఆ దేశాల్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో సభ్య దేశం కానిది ఏంటి, పర్మనెంట్ మెంబర్ కానిది ఏమిటి అని అయితే అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్ ఎవరు అన్నది చూద్దాం. సో పర్మనెంట్ మెంబర్స్ వచ్చి మనకి చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్, ఈ ఐదు కూడా మనకి యుఎన్ఎస్సిలో పర్మనెంట్ సభ్య దేశాలు. ఓకే, చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్ మరియు యుఎస్. సో ఆప్షన్ బట్టి మనకి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. అడిగింది ఏంటంటే సభ్య దేశం పర్మనెంట్ మెంబర్ కాని దేశం అయితే అడిగారు. మనకి ఇండియా కానీ జపాన్ ఇలాంటి కొన్ని దేశాలు అయితే పర్మనెంట్ మెంబర్స్గా అయితే లేవు, దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, హూ ఈజ్ ది గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర, మహారాష్ట్ర రాష్ట్రం యొక్క గవర్నర్ మనకి మార్చి నెలలో ఎవరు అని అయితే అడిగారు. మనకి యాక్చువల్గా ఏప్రిల్లో అయితే 7th ఫేజ్ అయితే ఏప్రిల్లో కానీ మేలో కానీ జరగాల్సి ఉంది, కానీ కోవిడ్ వల్ల అయితే పోస్ట్పోన్ అయింది కదా, కాబట్టి ఆ టైంలో మనకి పీరియడ్లో మార్చి మంత్లో గవర్నర్ ఎవరు అని అయితే అడగడం జరిగింది. ఓకే, సో కొంతవరకు రీసెంట్ కరెంట్ అఫేర్స్లో అడుగుతున్నారు కాబట్టి ఎగ్జామ్కి మీరు కూడా రీసెంట్ దాకా కరెంట్ అఫేర్స్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర మనకి భగత్ సింగ్ కోషియారీ. ఓకే, నెక్స్ట్ మనకి గోల్డెన్ క్వాడ్రిలేటర్ హైవే, మనకి గోల్డెన్ క్వాడ్రిలేటర్ స్వర్ణ చతుర్భుజం యొక్క సంబంధించి రహదారి ఉంటుంది కదా, ఈ గోల్డెన్ క్వాడ్రిలేటర్ హైవే స్వర్ణ చతుర్భుజకి సంబంధించి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. యాక్చువల్గా ఈ గోల్డెన్ క్వాడ్రిలేటర్ స్వర్ణ చతుర్భుజం అనేది 4 మెయిన్ మెట్రో నగరాలను అయితే కనెక్ట్ చేస్తూ ఉంటుంది. నార్త్ మనకి ఉత్తరాన ఢిల్లీ, ఈస్ట్ తూర్పున కోల్కత్తా, వెస్ట్ పడమరన ముంబై, సౌత్ దక్షిణాన అయితే చెన్నై అయితే ఉంటుంది. ఈ 4 కూడా గుర్తుపెట్టుకోండి, ఇటువంటి వేస్ మీద కూడా చాలాసార్లు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఈరోజు ఎగ్జామ్లో ఎగ్జాక్ట్గా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే గోల్డెన్ క్వాడ్రిలేటర్లో హైయెస్ట్, ఓకే, మనకి అతి పొడవైన రహదారి ఏది అని అయితే అడగడం జరిగింది. సో యాక్చువల్గా 4 ఉంటాయి రహదారులు, ఇందులో మనకి కోల్కత్తా ఢిల్లీ 1453, ఢిల్లీ ముంబై 1419, ముంబై చెన్నై 1290 కిలోమీటర్లు, చెన్నై కోల్కత్తా 1684 కిలోమీటర్లు ఉంటుంది. సో ఈ 4 కూడా హైయెస్ట్ ఏంటి అంటే చెన్నై కోల్కత్తా వచ్చి 1684 కిలోమీటర్ల పొడవున మనకి హైవే అయితే ఉంటుంది. మిగతా కూడా నోట్ చేసుకోండి, ఈరోజు అడిగిన క్వశ్చన్ అయితే హైయెస్ట్ అడిగాడు కాబట్టి ఆన్సర్ చెన్నై కోల్కత్తా, పొడవచ్చి మనకి 1684 కిలోమీటర్లు అయితే ఉంది. సో మిగతా కిలోమీటర్స్ గుర్తుపెట్టుకోండి, అలాగే మనకి 4 దిక్కుల్లో ఏవేవైతే సిటీస్ ఉన్నాయో అవి ఏ దిక్కులు ఉన్నాయన్నది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షిఫ్ట్లో కూడా వీటి మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్, పీకాక్ యొక్క సైంటిఫిక్ నేమ్, ఓకే, పీకాక్ నెమలి యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అని అయితే అడిగారు. పీకాక్ సైంటిఫిక్ నేమ్, నెమలి యొక్క శాస్త్రీయ నామం వచ్చి మనకి పావో క్రిస్టాటస్. నెక్స్ట్, జాన్ బ్రిస్టో బిలాంగ్స్ టు విచ్ కంట్రీ, కొన్ని క్రికెటర్ నేమ్స్ అయితే ఇచ్చి మనకి జాన్ బ్రిస్టో ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి క్రికెటర్స్ నేమ్స్ ఇచ్చి వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన క్రికెటర్స్ అని అయితే అడగడం జరిగింది. సో వాళ్ళైతే ఇంగ్లాండ్ క్రికెటర్స్, సో ఇంగ్లాండ్ క్రికెటర్స్ ఇద్దరు లేదా ముగ్గురు ఇచ్చారని చెప్పారు, లేదా మనకి ఒక పర్సన్ నేమ్ కానీ, మనకి ఒక పర్సన్ నేమ్ కానీ లేదా ఇద్దరు పర్సన్ నేమ్ కానీ ఇచ్చి వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన క్రికెటర్స్ అని అయితే అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి మనకి ఇంగ్లాండ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ హైటెక్, ఓకే, ఈ క్వశ్చన్ అయితే క్లారిటీ లేదు, కొంతమంది హైటెక్ అన్నారు, కొంతమంది హైటెక్ సిటీ అన్నారు, ఈ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అయితే అడగడం జరిగింది. సో హెచ్ఐటీసీ ఫుల్ ఫామ్ అడిగితే కనుక హైయర్ సెకండరీ ఐటీ కోఆర్డినేటర్, ఇది కూడా ఎగ్జాక్ట్గా ఏ సబ్జెక్ట్లో అడిగారో ఆప్షన్స్ ఏంటి అన్నది మనకి ఐడియా లేదు కాబట్టి క్లారిటీగా అయితే తెలీదు. ఇటువంటి రిలేటెడ్ హైటెక్ సిటీ కానీ లేదా హైటెక్ కానీ ఒక ఫుల్ ఫామ్ అయితే మాత్రం అడగడం అయితే జరిగింది.
నెక్స్ట్ వాట్ ఈస్ ద క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్. మనకి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి క్రింద ఆప్షన్స్లో కొన్ని ఇచ్చి వాటి యొక్క క్రోనాలజికల్ ఆర్డర్ అయితే అడగడం జరిగింది. సో మనకి నార్మల్ ఆర్డర్ చూసినట్లయితే మొట్టమొదటిగా బాబర్, హుమాయిన్, అర్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ అయితే ఉండడం జరిగింది. ఇయర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను చూసుకోండి. సో మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి కూడా మనకి ప్రీవియస్ షిప్స్లో కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ అప్కమింగ్ ఎన్టీపీసీ షిప్స్లో కానీ రైల్వే గ్రూప్ డీలో కానీ కూడా ఖచ్చితంగా మొఘల్ సామ్రాజ్యం మీద క్వశ్చన్స్ అయితే వస్తాయి, ఖచ్చితంగా అయితే చూసుకోండి. నెక్స్ట్ ఆర్బీఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్, ఏ సంవత్సరంలో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర బ్యాంక్ స్థాపించబడింది అని అయితే క్వశ్చన్ అడిగారు. ఆర్బీఐ వచ్చి మనకి 1 ఏప్రిల్ 1935 సంవత్సరంలో కోల్కత్తాలో అయితే స్థాపించబడింది. ఇయర్ వచ్చి 1935. నెక్స్ట్ విచ్ యాసిడ్ హెల్ప్స్ ఇన్ డైజెషన్, జీర్ణక్రియకు ఏ ఆమ్లం సహాయపడుతుంది అనే క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇది కూడా చాలాసార్లు రిపీటెడ్గా వచ్చిన క్వశ్చనే. మనకి డైజెషన్లో ఉపయోగపడే ఆమ్లం వచ్చి మనకి హైడ్రోక్లోరిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదా హెచ్సిఎల్. ఓకే, నెక్స్ట్ జాయ్ బీడెన్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద విచ్ నెంబర్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్, అంటే జాయ్ బీడెన్ అమెరికాకు ఎన్నో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు అని అయితే అడగడం జరిగింది. జాయ్ బీడెన్ మనకి అమెరికాకు 46వ అధ్యక్షుడు, 46th ప్రెసిడెంట్గా అయితే ఎన్నికవడం జరిగింది. సో ఆన్సర్ వచ్చి మనకి 46. నెక్స్ట్ వరల్డ్ టీబీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్, ప్రపంచ టీబీ దినోత్సవం, ఓకే ట్యూబర్ కొలోసిస్, క్షయ నివారణ దినోత్సవం ఏ తారీఖున జరుపుకుంటారని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి 24 మార్చ్, 24th మార్చ్. నెక్స్ట్ క్రిప్స్ మిషన్ వాజ్ సెంట్ టు ఇండియా ఇన్ విచ్ ఇయర్, క్రిప్స్ మిషన్ ఏ సంవత్సరంలో భారతదేశానికి పంపబడింది అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి 1942, 1942. ఓకే, నెక్స్ట్ పోఖ్రాన్ విలేజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్, పోఖ్రాన్ జిల్లా ఏ రాష్ట్రం, ఏ జిల్లాలో ఉంది, ఓకే పోఖ్రాన్ గ్రామం అనేది ఏ జిల్లాలో ఉంది అని అయితే అడిగారు. పోఖ్రాన్ విలేజ్, పోఖ్రాన్ గ్రామం అనేది జైసల్మీర్ డిస్ట్రిక్ట్, జైసల్మీర్ జిల్లా రాజస్థాన్ స్టేట్లో అయితే ఉంటుంది. సో పోఖ్రాన్ దగ్గర అయితే మనకి న్యూక్లియర్ టెస్ట్లు అవి కండక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో పోఖ్రాన్ విలేజ్ వచ్చి జైసల్మీర్ డిస్ట్రిక్ట్, రాజస్థాన్లో అయితే ఉంటుంది. అలాగే రాజస్థాన్ ఫేమస్ మేళా, రాజస్థాన్లో మనకి ప్రముఖంగా జరిగిన మేళా ఏది అని అయితే అడిగారు. ఆప్షన్ బట్టి చూసుకుంటే రాజస్థాన్లో ఫేమస్ మేళా ఫేర్ వచ్చి మనకి పుష్కర్ ఫేర్, పుష్కర్ మేళా అనేది అయితే మనకి ప్రముఖ మేళా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పులకేశి వన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ డైనెస్టీ, పులకేశి వన్ మనకి ఏ వంశానికి చెందిన రాజు అని అయితే అడిగారు. పులకేశి వన్ వచ్చి మనకి చాళుక్య వంశం, చాళుక్య డైనెస్టీకి సంబంధించిన కింగ్. నెక్స్ట్ 2020 నోబెల్ లిటరేచర్ విన్నర్, 2020 సంవత్సరానికి సంబంధించి నోబెల్ ప్రైజ్లో మనకి లిటరేచర్ సాహిత్య అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అని అడిగారు. సాహిత్య పురస్కారం మనకి నోబెల్ ప్రైజ్కి సంబంధించి 2020లో లూయిస్ క్లూక్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకే ఆర్టికల్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి కూడా క్వశ్చన్ అయితే వచ్చింది అన్నారు, క్లారిటీ అయితే లేదు ఎగ్జాక్ట్గా. సో ఇండియా షల్ బి ద యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఓకే ఆర్టికల్ 1 అయితే దీనికి సంబంధించింది. ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండ్ ఆప్షన్ బట్టి అయితే మనం ఆన్సర్ చేయాలి, ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు. ఇది మనకి ఇప్పటిదాకా మనకి గ్యాదర్ అయిన క్వశ్చన్స్ అనేవి. ఇంకా ఏదైనా క్వశ్చన్స్ గ్యాదర్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి, నేను కూడా గ్యాదర్ చేసి కుదిరితే కనుక మనకి సెకండ్ షిఫ్ట్ వీడియో చేసినప్పుడు ఏదైనా క్వశ్చన్స్ మనకి యాడ్ అయితే కనుక అందులో అయితే మీకు మిగతా క్వశ్చన్స్ కూడా కవర్ చేస్తాను. ఓకే, వీడియోని తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని రైల్వే ప్రిపరేషన్కి సంబంధించిన వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద కూడా ట్యాప్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఒకసారి సర్వర్ ఇష్యూస్ వల్ల నోటిఫికేషన్ రాదు కాబట్టి ఖచ్చితంగా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నించండి. టెలిగ్రామ్లో నేను వీడియో పోస్ట్ చేస్తాను కాబట్టి అక్కడైనా సరే మీరు మిస్ అవ్వకుండా అయితే చూస్తారు. టెలిగ్రామ్ లింక్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.